ఈ రోజు భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే జరగబోతోంది లార్డ్స్ లో అయితే ఈ మ్యాచ్ కు ముందు మోయిన్ అలీ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు అది కూడా మొదటి వన్ డే లో ఘోరంగా చూశాక సో ఆ విషయాన్ని ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం టెస్ట్ జట్టు రెగ్యులర్ ప్లేయర్స్ తిరిగి వన్డే జట్టులో చూడడం చాలా ఆనందంగా ఉంది ఈ ఓటమి మాకు మేలు చేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ప్రపంచ కప్ కు ఇంకా సంవత్సరం టైం ఉంది మేము మా జట్టు లైన్ అందుకోవడానికి కొంత సమయం పడుతుంది ముందు కొన్ని ఓటములు ఎదురవుతాయి ఓటములు మాకు మంచిదే అని మోయినలే అన్నాడు గతంలో మేము చాలా గేమ్లను గెలిచాము అయినా మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి మాకు ఓటములు కూడా అవసరమే ప్రపంచ కప్ లాంటి టోర్నమెంట్ కు ముందు ఇలాంటి ఓటమి ఖచ్చితంగా మంచిదే ఎందుకంటే గెలిచిన వాటి కంటే ఓడిపోయిన మ్యాచ్ల నుండే మరింత ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది నిన్నటి మ్యాచ్ ఒకసారి మనం గమనించాము అంటే కొత్త బందితో ఇండియా బౌలర్లు బాగా రాణించారు వారి బౌలింగ్ చాలా బాగుంది ఇలాంటి కండిషన్ లో బ్యాటింగ్ చేయడానికి కావలసిన స్కిల్స్ మాకు చాలా అవసరమని తెలిసింది వాటిపైన ఇప్పటి నుంచి మేము వర్కౌట్ చేస్తామని చెప్పాడు మోయిన్ అలీ ఇప్పటికే భారత్ ఇంగ్లాండ్తో టివంట సిరీస్ ను కైవసం చేసుకుంది ఇక వన్డే సిరీస్ విషయానికి వచ్చాము అంటే మొదటి వన్డే లో పది ఓవర్లలోపే ఇంగ్లాండ్ జట్టు ఇరవై ఆరు పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది ఇరవై ఐదు ఓవర్లకే నూట పది పరుగులు చేసి ఆల్అౌట్ అయింది ఆ తర్వాత భారత్ పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే మ్యాచ్ ను ఛేదించేసింది అంతేకాకుండా నిన్న మ్యాచ్ లో రోహిత్ శర్మ జస్ప్రీత్ బుమ్రా చాలా రికార్డులు క్రియేట్ చేశారు ప్రస్తుతం మనం వన్డే సిరీస్ లో ఆధిక్యంలో ఉన్నాము మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి